కళ్ళ చూడు మరి నాలో ఉన్న ప్రేమికుని చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్న జాతి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోన చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదాన నీ సక్క నోడై పక్క నుండే కలకన్న చాలా జోస్తో మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు కూడా మన డిజైనర్ డిష్ లో ఒక మంచి డిజైనర్ డిష్ తో మేము రెడీగా ఉన్నాం. సో అంతకంటే ముందు మన క్రేష్ ఒక మంచి మాట చెప్తాడు. ఈ రోజు మంచి మాట ఏంటి అంటే సింప్లిసిటీ. లైఫ్ లో హిస్టరీలో అంటే ఎగ్జాక్ట్ గా మాట్లాడకూడదంటే మన హిస్టరీలో ఎంత మంది పెద్దవాళ్ళని చూసినా అందరి లైఫ్ చాలా సింపుల్ గా ఉంది, అందరి లైఫ్ చాలా సింపుల్ గా సాఫీగా సాగిపోయింది. ఇప్పట్లో కూడా మనం చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళందరూ చాలా సింపుల్ గా బ్రతుకుతున్నారు. హ్యాపీగా సింపుల్ గా ఉన్నాను అనుకోండి, చూసే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి కూడా వాళ్ళతో ఒక మంచి బాండింగ్ లాగా అనిపిస్తుంది. అవునా? సో ఎండ్ ఆఫ్ ద డే బీ సింపుల్, లుక్ స్టైలిష్. సో ఈ రోజు మేము చేయబోయే డిష్ పేరేంటంటే రైతా బోండా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతా బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రైతా బోండాకి కావాల్సిన పదార్థాలు: రైతా, మైదా పిండి, శనగపిండి, కొబ్బరి ముక్కలు, క్యాప్సికం, కాజు, బేకింగ్ సోడా, ఉప్పు, ఆయిల్. ఓకే, రైతా బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ బౌల్ తీసుకో. ఓకే, ఆ బౌల్ తీసుకొని రైతా మొత్తం కంప్లీట్ గా అందులో వేసి. సో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రైతా 1 కప్ రెడీగా ఉంది. సో ఇది మనం బౌల్ లో వేసేసుకుంటున్నాం. అంటే ఇంట్లో బేసిక్ గా మనం పొద్దునే టిఫిన్స్ చేసుకుంటాము, లేదా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ చేసుకుంటాము. రైతా చేస్తాము, రైతా తినేస్తాము, కొంచెం రైతా మిగిలిపోతుంది. సో ఈవినింగ్ ఆ రైతాని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇది చేయండి. ఓకే, రైతా వేసేసుకున్నాను 1 కప్. ఇప్పుడు మైదా కంప్లీట్ గా మొత్తం. ఎస్, సో 1 కప్ మైదా పిండి. ఓకే, 1 కప్ మొత్తం ఇలా వేసేసుకోవాలా లేకపోతే కలుపుతూ వేసుకోవాలా? వేసేసే, మొత్తం వేసి లాస్ట్ లో మిక్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ 2 స్పూన్స్ శనగపిండి. 2 స్పూన్స్ శనగపిండి. నెక్స్ట్ ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ పెట్టామో కొబ్బరి, క్యాప్సికం, కాజు అవన్నీ వేసేసాయి. ఓకే, సో మొత్తం 1 కప్ వేసేయాలా? ఎస్, 1 కప్ కొబ్బరి. పచ్చి కొబ్బరి 1 కప్. ఆల్రెడీ మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకున్నాం. సో 1 కప్ పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి మామూలుగానే చాలా టేస్టీగా ఉంటుంది, అలాంటిది ఇలాంటి ఐటమ్ లో కలిపి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికం పీసెస్, చిన్న చిన్న పీసెస్. ఇది ఏంటి, బాయిల్ చేసామా లేకపోతే ఇది కూడా నార్మల్? పచ్చి క్యాప్సికం 1 కప్. ఓకే, అండ్ ఇప్పుడు కాజు. ఓకే, సో కాజు కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసే ముందు కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా. ఓకే, చిటికెడు ఉప్పు. సో చిటికెడు ఉప్పు స్ప్రింకిల్ అన్నమాట. చాలు, అయ్యో బేకింగ్ సోడా ఉంది కదా, బేకింగ్ సోడా కూడా కొంచెం. బేకింగ్ సోడా కూడా చిటికెడు టపక్ స్ప్రింకిల్. ఎస్, ఓకే. సో అన్ని వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనా? బాగా మిక్స్ చేసేయాలి. సో చూస్తున్నారు కదా రైట్ నౌ, ఈ పెరుగు, క్యాప్సికం, కాజు ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇందులో కలుపుకొని ఫైనల్ గా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం బాగా. క్రేష్, మరి కలుపుతున్నా? ఓకే, సో దానికి ఇంకా కొంచెం ఏమైనా ప్రాసెస్ ఉందా? ది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి నువ్వు ఈ లోపల స్టవ్ వెలిగించి వెళ్ళి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి రెడీగా పెట్టి. ఓకే ఓకే ఓకే, ప్యాన్ తెచ్చేసాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను. వచ్చా? వచ్చా, వచ్చాట. ఓకే ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ముందు ఆయిల్ పోయి. అండ్ నువ్వు ఆయిల్ పోస్తుండు అండ్ బోండా రావాలి అంటే బేసిక్ గా నీళ్లు కూడా కావాలి కాబట్టి నాకు కొంచెం వాటర్ ఇవ్వు. అంటే ఏంటి, కొంచెం స్మూత్ గా ఉండాలి. స్మూత్ గా ఉండాలి అంటే బోండా షేప్ లో రావాలి కదా. ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే, నువ్వు ఫస్ట్ ఆయిల్ పోయి కంప్లీట్ గా.
సో బోండా డిప్ అవ్వాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. రైతా బోండా పేరు వింటుంటేనే బాగా టెంప్టింగ్ గా ఉంది. తింటే నిజంగా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంత అద్భుతమైన రెసిపీ ఇది. ఓకే సో ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. మరి ఎక్కువ లిక్విడ్ లాగా అయితే కూడా బోండా రాదు మనకి కదా, అందుకనంటే మనం మొత్తం ఇంగ్రీడియన్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. రైట్ నౌ ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం డౌ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే సో ఆయిల్ హీట్ ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా నేను ఒక జోక్ చెప్తాను. జోగా చెప్పు చెప్పు. ఏంటంటే ఒక బుట్ట ఉంది, ఒక బుట్టలో 10 మామిడి పళ్ళు ఉన్నాయి. 10 యా వావ్ గ్రేట్. 10 మామిడి పళ్ళలో 3 మామిడి పళ్ళు కుళ్ళిపోయాయి. అరే సో టోటల్ బుట్టలో ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయి? ఓ అమ్మో చిన్నప్పుడు చదువుకున్నా ఏమో తెలియదు లెక్కలో. 10లో 3 పోతే 7 ఏగా. ఒరేయ్ కుళ్ళిపోయినంత మాత్రాన మామిడి పళ్ళు అట్టి పళ్ళు అవుతాయా? అమ్మా యో జీనియస్ అండి. అసలు ఎలా వెళ్ళండి అని అలా వచ్చేస్తుంటాయి. చాలు చాలు రెడీ. సో ఇప్పుడు అర్థమైంది క్రేజీ క్రిష్ కి ఎంత బుర్ర ఉందో కదా. సరే అయిందా? ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ వేడెక్కిపోయినట్టుంది, అందులో కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే బోండాలు బాగా వస్తాయి. ఓకే నువ్వు ఎలాగంటే అలాగే వేసుకుందాం. సో రైట్ నౌ ఆయిల్ వేసి, సో నార్మల్ ఆయిల్ కాదు హాట్ ఆయిల్, ఒక స్పూన్ అలా వేసుకొని మనం కలుపుకుంటే మంచిగా బోండాలు రౌండ్ గా బాగా వస్తాయి అన్నమాట. చేసేటప్పుడు వేడి వేడి నూనె అలా పిండిలో వేసి మొత్తం మిక్స్ చేస్తే బోండాలు పర్ఫెక్ట్ గా వస్తాయి. సో ఇందాక మనం హాట్ ఆయిల్ అందులో 1 స్పూన్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా, దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. బోండాలు చాలా సాఫ్ట్ గా వస్తుంది అండ్ బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఓకేనా? సో మీరు కూడా బోండాలు చేసేటప్పుడు కంపల్సరీ మిక్స్ చేసుకునేటప్పుడు హాట్ ఆయిల్ కంపల్సరీ వేసుకోండి. అంతే కదా? అంతే. సో బయటికి మంచి క్రిస్పీగా వస్తుంది, లోపల మంచి సాఫ్ట్ గా వస్తుంది. సో సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఈవినింగ్ టైం లో అలా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. బోండాలు గోల్డెన్ కలర్ లో వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ బోండాలు అన్ని రెడీ అయిపోయాయి. రైతా బోండా వావ్. అండ్ సో ఇందాక మనం అనుకున్నట్టు ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్ గా క్రిస్పీగా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం రైతా బోండాల్ని. సో మొత్తానికి రైతా బోండా వేడి వేడిగా గుమగుమలాడుతూ రెడీగా ఉంది. సో దీని కాంబినేషన్ లో టమాటో సాస్ చాలా బాగుంటుంది అండ్ ఇది గార్నిషింగ్ కూడా చాలా బాగుంది కదా క్రిష్. ఎస్ సూపర్ చేసావు గార్నిషింగ్ కూడా. మరి రైతా బోండా రెడీగా ఉంది టేస్ట్ చేయడానికి. సో టేస్ట్ చేసే లోపు మరొకసారి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూద్దాం. రైతా బోండాకి కావలసిన పదార్థాలు: రైతా, మైదా పిండి, శనగపిండి, కొబ్బరి ముక్కలు, క్యాప్సికం, కాజు, బేకింగ్ సోడా, ఉప్పు, ఆయిల్. రైతా బోండా తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రైతా, ఒక కప్పు మైదా, 2 చెంచాలు శనగపిండి, కొబ్బరి ముక్కలు, క్యాప్సికం, కాజు, చిటికెడు ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని సరిపడా నీళ్లు యాడ్ చేసుకుని బోండా పిండి లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆయిల్ బోండా పిండిలో వేసుకుని కలుపుకోవాలి.
కలుపుకున్న పిండిని బోండాల్లా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ రైతా బోండా రెడీ. చూసాం కదా రైతా బోండాకి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం. సో ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చేసింది. సో మేము టేస్ట్ చేస్తాం. నిజంగా ఆ టమాటా చిప్పల్లో ఆ సాస్, దాంతో పాటు రైతా బోండా పైన గార్నిషింగ్ కి కొత్తిమీర విత్ ఆనియన్స్. ఇంకా మేము ఏ మాత్రం వెయిట్ చేయము, మేము స్టార్ట్ చేసేస్తున్నాం. ఫస్ట్ ప్లెయిన్ ఒకట, నేను విత్ సాస్ టేస్ట్ చేస్తాను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి రైతా బోండా. ఈ రోజు మన డిజైనర్ డిష్ లో నిజంగా చాలా చాలా యమ్మీగా ఉంది, చాలా మంచి ఐటమ్. ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ కి పర్ఫెక్ట్. అండ్ ఇంకొకటి తెలుసా, చాలా మంది ఇంట్లో రైతా బాగా మిగిలిపోతూ ఉంటుంది, అప్పుడు వేస్ట్ చేసేస్తారు. సో అదే రైతాతో ఇలా బోండాలు చేసుకుంటే చూసారా, అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇంకో విషయం తెలుసా, రైతా అంటే బాడీని ఎప్పుడు చలవగా ఉంచుతుంది అంట, అంటే బాడీలో ఉన్న ఓవర్ హీట్ మొత్తాన్ని బయటికి పంపించేస్తుంది. సో ఆ రైతా లోపల కూడా తినొచ్చు చేసుకోని. ఎగ్జాక్ట్లీ, ఈ జీడిపప్పు, క్యాప్సికమ్ ఇవన్నీ మన బాడీకి హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచివి. మరి ఈ ఐటమ్ మీరు ఇంక ఏ మాత్రం మిస్ చేయకుండా వెంటనే ట్రై చేయండి. నేను ప్రియా మరో ఎపిసోడ్ లో మరొక మంచి డిజైన్ అండ్ డిష్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ క్రేజీ క్రేష్, దిస్ ఇస్ క్యూటీ ప్రియాంక సైనింగ్ అవుట్. మీరు మా ప్రోగ్రామ్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi.